నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కేఎన్ఆర్ స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ, జగనన్న ఆనిమత్యాలు ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆనం అరణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 1700 మంది బాలబాలికలకు జగనన్న విద్యా కానుక కిట్లను వారు పంపిణీ చేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సన్మానించి ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారయ్యారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాజంలో మంచి పౌరులు తయారు కావాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడతా ఉన్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా. మీకున్నటువంటి ఆట స్థలాలు కానీ, మీకున్నటువంటి బిల్డింగ్స్ కానీ, మీకున్నటువంటి ఫర్నిచర్ కానీ, మీకున్నటువంటి ప్రతి సదుపాయం కూడా ఈరోజు ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేదు. అటువంటి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ అందరికీ కూడా ఆయన మర్చిపోలేనటువంటి వ్యక్తి, లీడర్. సో మీరు కూడా చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఒక మంచి పిల్లలుగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి జగనన్న విద్యా కానుక ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ప్రత్యేకంగా మీ స్కూల్ యాజమాన్యానికి, ఎంఈఓ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి, సోదరులు, ఎమ్మెల్సీ, విద్యావేత్త, ఎన్నో స్కూల్స్కి అధినేత అయిన గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎంఈఓ గారికి, స్థానిక కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మన నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరమ్మ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న కార్పొరేటర్లకు, నాయకులకు, స్కూల్ యాజమాన్యానికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక ప్రభుత్వ పాఠశాలగా ఈ కేఎన్ఆర్ స్కూల్ ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించిందంటే దానికి ఇక్కడున్న టీచర్సు, హెడ్ మాస్టరు ఎంతో వాళ్ళ యొక్క కృషి ఉందని చెప్పి నేను ప్రత్యేకంగా వాళ్ళని మరొకసారి అభినందిస్తూ, ఈ స్కూల్కి మన నియోజకవర్గంలో 3 బహుమతులు, మొదటి 3 బహుమతుల్లో 2 ఈ స్కూల్కు రావడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలు ఉత్తమ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తుకి ఉపయోగపడాలి, వారి కుటుంబాలకి వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళు అత్యున్నత స్థానాలు అధిరోహించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని Visvasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.